హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. ఈరోజు మీకు ఒక హెల్తీ రాగి రోటీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోటీస్ ఎముకలకి ఎంతో బలాన్ని అయితే ఇస్తాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ రోటీస్ని ఈజీగా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటాయి. మనకు బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఈ రోటీస్ని తీసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇయర్స్ నుంచి చాలా పాతకాలపు రెసిపీ అన్నమాట ఇది, మీకోసం షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే, నేను ఈ రోటీలోకైతే ఇవైతే తీసుకున్నానమాట. గ్రీన్ చిల్లీస్, ఇంకా పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా కరివేపాకు, అలాగే సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్స్, ఇంకా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నమాట. ఈ రోటీస్కి మెయిన్ ఇక్కడే అండి ఈ పల్లీలు, నువ్వులు, ఇంకా కాజు అన్నమాట. ఈ పౌడర్ వేయడం వల్ల రోటీస్లో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఈ పల్లీలు, ఇంకా ఈ కాజు నువ్వుల్ని మనం కోర్స్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఫుల్గా అయితే గ్రైండ్ చేసుకోకండి. ఇలాగ కోర్స్గా ఉంటే మనకు అవి పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇలాగ చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది రోటీస్లోకి. ఇలాగ ఉల్లిపాయలు మొత్తం సన్నగా చాప్ చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా చాపర్ హెల్ప్తోనే నేనైతే మిర్చిని కూడా చాపర్లోనే సన్నగా గ్రేట్ చేసుకున్నాను అన్నమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగ సన్నగా గ్రేట్ చేసుకోవాలన్నమాట మిర్చిని. మీరు కారం తగినట్టు మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి అన్నమాట. కొంచెం స్పైసీగా ఉంటేనే రోటీస్ బాగుంటాయి. ఇప్పుడు నేను 2 కప్స్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలామంది రాగి పిండి తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ రోటీస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి, నువ్వులు, ఇంకా కాజు పౌడర్ ఉంది కదండి, అది వేసాను. మీకు నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే గ్రేట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసాను, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను, అలాగే సన్నగా గ్రేట్ చేసిన కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందులోకి ఉద్దిపప్పు కూడా వేసానన్నమాట, అలాగే పచ్చిశనగపప్పు. ఈ పప్పులు వేయడం వల్ల రోటీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ టేస్ట్కి తగినట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అంతా పిండికి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇందులోకి కావాలంటే మునగాకు, మెంతాకు అలాంటివి కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలామంది ఆకుకూరలు తినకుండా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఇలాగ రోటీస్లోకి వేసేస్తే అస్సలు తెలియనే తెలీదు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి మునగాకు వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా నేను హాట్ వాటర్ అయితే వేసి మిక్స్ చేస్తున్నాను. చూసారా, ఇలాగ బాగా కొంచెం టైట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేస్తే ఉండ రావాలి,
ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనం ఏదైనా పొడి, పెరుగు లేదా ఏదైనా చట్నీస్లో కూడా చాలా బాగుంటుంది. ఏమీ లేకుండా ఒట్టి రోటీనే కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మనమైతే బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ పైన కొద్దిగా ఆయిల్ ఇంకా కొంచెం వాటర్ తడుముకుంటూ మనం రోటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా రొటీని అయితే తట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీరు ఇందులో కావాలంటే అల్లం ముక్కలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే చాలా బాగుంటుంది. బీపీ ఇంకా షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు ఈ రోటీస్ని. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట రాగి రోటీస్. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇలాగ రొటీని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని ఫ్లిప్ చేసుకోవడమే, లేదంటే డైరెక్ట్గా పెనం పైన కూడా మనం రోటీని తట్టుకోవచ్చు అన్నమాట. అలా కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలాగా జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే మన రోటీ అనేది ఈజీగా పేపర్ నుంచి సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనం ఈ రోటీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకైతే చాలా బోన్ స్ట్రెంగ్త్ వస్తుందండి ఇలాంటి రోటీస్ తినడం వల్ల. ఖచ్చితంగా మీరు కూడా ఈ రోటీస్ని ప్రిపేర్ చేసుకొని మీ హెల్త్ని కాపాడుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవడమే. మీరు కావాలంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇలాగా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మన రోటీస్ అయితే ప్రిపేర్ అవుతున్నాయో. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. మరి ఎందుకండి, మీరు కూడా ఒకసారి ఈ రోటీస్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. హెల్తీగా స్ట్రాంగ్గా ఉండండి. అలాగే మన ఛానల్లో రాగి పిండితో ఉప్మా రెసిపీ కూడా షేర్ చేసి పెట్టానన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా కమ్మగా ఉంటాయండి. ఏదైనా పికిల్తో కానీ కర్డ్తో కానీ అలాగే ఏదైనా పప్పుల పొడి ఉంటే చాలా హ్యాపీగా తినేయచ్చు. కర్రీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఓన్లీ రోటీ కూడా మనం తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్, టేక్ కేర్, బాయ్.